అసలు క్లాప్ కొట్టిన అది చెప్తున్నాను కదా, వెంటనే క్లాప్ కొట్టినా ఓకే అని ఎప్పుడైతే జయంత్ గారు అన్నారో సునీల్ రాజు కదిలిపోయాడు. నాకు ఉండే ఆనందం వచ్చింది, ఎందుకంటే మూడు గుండెలు అన్నాడు. ఈశ్వరుడికి మూడు కళ్ళు ఉంటే ఈశ్వరుడికి మూడు గుండెలు అన్నాడు. మూడు గుండె ధైర్యం అని, మూడు గుండెలు ధైర్యం కాదు, మూడు గుండెలు మా ముగ్గురి మూడు గుండెలు. అలాంటి అలాగే ఉన్నాం మేము ఎప్పుడు కూడా కలిసే. ఇప్పుడు ఈ రోజుకి కూడా ప్రభాస్జీ ఎలా ఉన్నారు, బావజీ అంటే ఫాదరు, పెద్ద బావజీ అంటే నేను, బావజీ అంటే ఫాదర్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎక్కడున్నా సరే ఒక్కసారి వారానికో రెండు రోజులకో మూడు రోజులకో ఒకసారి చూడాలని వస్తాడు, చూస్తాడు, ఎప్పుడు పలకరిస్తుంటాడు. అటువంటి గొప్ప మహానుభావుడు ఇలా అయ్యాడు అతను. మహానుభావుడు అనకూడదు, మీరందరూ అన్న మాట కప్పుకున్నా అనుకుంటే నేను వచ్చింది. మహానుభావుడు అంటే మహానుభావుడిగా నేను ఎందుకన్నానంటే వచ్చినటువంటిది ఎందుకు వచ్చిందంటే, ఎవరినైతే ఇంటికి వచ్చారో వాళ్ళు ఎవరైనా సరే దైవంగా భావించాలి. ఎవరిని? ఇంటికి వచ్చిన అతిథుల్ని. అలాగే నేను సినిమాలకి ఇండస్ట్రీలో సినిమా తీసినప్పుడు సినిమాలో సినిమా చేయడానికి వచ్చిన హీరో దగ్గర, హీరోయిన్ దగ్గర నుంచి, హీరోయిన్ అనుకోండి, హీరోయిన్ దగ్గర నుంచి బాయ్ దాకా అందరూ అతిథులే. అంటే అందరూ గోపికృష్ణ మూవీస్కి అతిథులు అందరూ దైవులే, దేవుళ్ళే. అలాగే చూసాం మేము. అదే రకంగా ప్రభాస్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని, ప్రతి ఆర్టిస్ట్ని, ప్రతి ఆర్టిస్ట్ అసిస్టెంట్ని, వాళ్ళు ఉండే రకాల స్టాఫ్ని అందరినీ కూడా అంత గొప్పగా వచ్చిన అతిథుల్ని అంత గొప్పగా ఆదరిస్తాడు, వాళ్ళందరినీ అలా పలకరిస్తాడు, అలా చేస్తాడు. ఇంత పెద్ద తెలియన ఎక్కడ చిన్న మిత్త కూడా వేపకైంది ఇది కూడా లేకుండా చెప్పడానికంటే, అతని గురించి తప్పు చెప్పడానికి వీలు లేకుండా ఉండేంతగా బిహేవ్ చేస్తాడు కనుకే అతనే మహానుభావుడు అనే మాట వచ్చేసింది. సో అటువంటి మంచి రోజు ఈరోజు, ఈరోజు ఇలాంటి మంచి రోజు ఇంకో రోజు హాలీవుడ్ నేను ఇలాగ చెప్పాను అయితే ఆ రోజు మళ్ళీ పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం. చిన్న పెద్ద ఫంక్షన్ జరగదు, చిన్న ఫంక్షన్ కాదు, పెద్దది అయిపోద్ది. ఇప్పుడు ఎంత ఏమి ఊరికే అనుకున్నాను నేను శాస్త్రి గారు సంవత్సరాల నుంచి అలా పెద్ద పెద్ద ఫంక్షన్ అలవాటు కదా అని చేత ఇలా కోవిడ్ కారణంగా చిన్న చేయవలసి వచ్చినా ఆయన దాన్ని మర్చిపోలేకపోతున్నారు. అప్పుడు చిన్న ఫంక్షన్ కాదు, ఇది హృదయాలతో ఫంక్షన్. మూడు గళ్ళు ఉన్న ఈశ్వరుడు, మూడు గుండెలు ఉన్న ఈశ్వరుడు అని డైలాగ్ చెప్పాడు. అలాగే అందరూ మంచి గుండెతో మహానుభావులు అయిన వాళ్ళు అందరూ వచ్చారు. చాలా చక్కగా ప్రభాస్ని మళ్ళీ అందరూ కూడా బాగా ఇంకా బాగుండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఇటువంటి మంచి మనసులు మంచి ఈ కేక్ కట్ చేసాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ ఫ్యాన్స్ అందరూ కూడా కష్టపడి చేసినందుకు, కష్టపడుతున్నందుకు, ఇంకా కష్టపడండి, ఎంతైనా కష్టపడండి. మీరు కష్టపడిన దానికి మీ ఆదరణ, మీ అభిమానానికి ఆదరణ ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్కి నిజంగా జయంత్ గారు రాత్రి సినిమా చూసినప్పుడు నేను యాజ్ అ డైరెక్టర్ అంటే ఆ రోజు తీసిన సినిమా ఆ రోజు లాగ్ డైరెక్టర్గా లేదు, అది కొత్త సినిమా తీసిన ఫీలింగ్లో నాకు అనిపించింది నిజంగా. అలాగే అశోక్ కుమార్ యాక్ట్ చేశాడు కానీ ప్రొడ్యూసరు, ఎక్కడ ప్రొడ్యూసర్ అలా యాక్ట్ చేస్తాడని అనుకో, ఎక్కడ ఇది లేకుండా ఎంత నీచనుగా, క్యారెక్టర్ నీచుడు, ఎంత నీచనుగా దిగజారి యాక్ట్ చేయడంలో, అలా చేయడంలో అంటే అంత న్యాచురల్ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న అది రకంగా చేసినందుకు
అజయ్ కుమార్ కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి. వీళ్ళు ఇంతలా చేశారు ఇంత బాగానే, బ్రహ్మాండంగా 6 రోజులు 20 సంవత్సరాల క్రితం ఇంత బాగా చేశారు ఈ సినిమా అని అనిపించింది.